ఇప్పుడున్న లవ్ స్లో కాబట్టి చాలా మందికి లవ్ అంటే తెలియదు. ఈ విలేజ్ లవ్ స్టోరీ చూస్తే లవ్ అంటే ఏంది, ఒక రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది వాళ్ళకి. చాలా బాగుంది. అయితే మామూలుగా ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి కదా బ్యాక్గ్రౌండ్లో, ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఆ సినిమాలకి ఈ సినిమా తేడా ఏంటి? అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి? లవ్ బ్రో, ఎందుకంటే ప్రతిది మనం ప్రేమిస్తాం. మన అమ్మ ప్రేమ కన్నా మనం ప్రేమించే అమ్మాయికి కూడా సేమ్, అలాగే మన అమ్మని ఎట్లా ప్రేమిస్తాం మనం ప్రేమించిన అమ్మాయిని కూడా అట్లానే ప్రేమించాలి. కాబట్టి సింక్వెల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మదర్ సెంటిమెంట్ అంత లేదు, కానీ ఒక లవ్ సెంటిమెంట్. ఏంటంటే ఇప్పుడున్న లవ్లో ఏంటంటే ఒక గిఫ్ట్ చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, ఇలాంటి మోసాలు కానీ, నువ్వు కొండ్రోలు కానీ, ఇదంతా వేస్ట్. కాబట్టి ఒక లవ్ చూస్తే లైఫ్ లాంగ్, చచ్చే పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు లవ్ అనేది ఉండాలి కంపల్సరీ. మన అమ్మ ప్రేమ ఉంటుంది, నాన్న ప్రేమ ఉంటుంది, మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక మూమెంట్ ఉంది, ఒక సింపుల్ ఉంది, పర్ఫెక్ట్. ఎమోషన్స్ కూడా బాగున్నాయి ఎండింగ్కి. చూడొచ్చు బ్రో, అంతా చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ జ్యోతి గారు చాలా బాగా క్యారీ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే గగన్ మెహ్రా గారు యాక్షన్ మీద చాలా బాగుందండి. అసలు చాలా బాగా క్యారీ చేశారు సినిమా మొత్తం మీద. ఆయన యాక్షన్ కానీ ఆయన సెంటిమెంట్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. జగత్ గారికి మంచి ఫ్యూచర్ ఉందండి. అట్లాగే అలాగే మా హీరో గగన్ విహారి గారికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది సార్. అపర్ణాదేవి చాలా బాగా చేశారు సార్, చాలా బాగా చేశారు. చాలా బాగుంది సార్ సినిమా, అందరూ తప్పక చూడండి సార్, చాలా బాగుంది. కాకపోతే తెలంగాణ స్లాంగ్ని మాత్రం సినిమా మొత్తం క్యారీ అవుట్ చేశారు సార్, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇది యథార్థ కాదు కాబట్టి చాలా బాగుంది సార్ సినిమా. మీరందరూ చూసి ఆనందిస్తారని చాలా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.